హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో సో ఇక్కడ టిట్ కోయిలకి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం టిట్ కోయిల్ల నిర్మాణాల్లో వేగం సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టిట్ కోయిలకి సంబంధించి జీ ప్లస్ త్రీ భవన సముదాయాల నిర్మాణాలు అయితే ఉన్నాయో వీళ్ళకి సంబంధించి పూర్తి పూర్తిగా అడుగులు అయితే వేస్తున్నారు జూన్ ఆగస్టుకు కొన్ని డిసెంబర్కు మొత్తం మిగిలిన అన్ని కూడా ఇవ్వడం కోసం చేస్తున్నారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా నుంచి వచ్చిన గుంటూరు డిస్టిక్ నుంచి అప్డేట్ అనమాట ఇది సో చిలకలూరుపేట సత్యనపల్లి నర్సరావుపేట పిడుగురాల మాచర్ల వినుగొండలో కేటగిరీ వారిగా ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇవి మొత్తం ఇల్లు అయితే ఇవ్వనమాట సో మొత్తం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అయితే చేస్తున్నారు అయితే మనకి వీటితో పాటు మరొక జిల్లా నుంచి కూడా అప్డేట్ వచ్చింది ఇక్కడ మీరు టిట్కోయిల్ అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సొంతింటి కోసం మూడేళ్ళుగా నిరుపేదల నిరీక్షణ అయితే జరుగుతుంది స్వార్థగతను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ టిట్కో డిఈ గారు అయితే తెలియజేస్తారనమాట శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మొత్తం ఆరు వేల నాలుగు వందల ఎనభై ఇళ్ళు అయితే ఉన్నాయి వీటిలో రెండు వేల మూడు వందల నాలుగు ఇల్లును రద్దు చేశారు మిగిలిన ఇళ్ళు అయితే నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట సో వీటి అన్నింటినీ కూడా మనం చెప్పుకున్నట్టుగానే జూన్ ఆగస్ట్ డిసెంబర్ నాటికి మ్యాక్సిమం పూర్తి చేసి పంపిణీ చేయడానికి చేస్తున్నారు ఒక ఈ జిల్లాలో మాత్రమే కాదు సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందనమాట సో మ్యాక్సిమం డిసెం మనకు జూన్లో కొన్ని ఆగస్ట్లో కొన్ని డిసెంబర్లో కొన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గానే ఈ రెండు జిల్లాలకు సంబంధించి అప్డేటే కాదు డిస్టిక్ మొత్తం అంటే మనకి స్టేట్ మొత్తం ఇదే పరిస్థితి అయితే ఉంది సో ఇది మనకి ఈరోజు అప్డేట్ ఎప్పటికప్పుడు టికోవాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీకు ఏం జరుగుతుంది ఏంటనేది అందువల్ల ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి